నేలపైనే మనం నిలబడతాం. నేల నుండి వచ్చే తిండే మనం తింటాం. నేలే అన్నిటికీ ఆధారం. అందుకే మట్టి పిసికి అందులో నుండి ముద్ద బయటికి తీసే మహిళలు రైతులు ఆ నేలనే నమ్ముకున్నారు. నేల బాగుంటేనే మనం బాగుంటామని ఒక్కటిగా చేతులు కలిపారు. ఎన్నెన్ని కష్టాలు చవిచూశారు. విత్తనాల కోసం, ఎరువుల కోసం పట్టణంలో కొట్టు దగ్గర పడిగాపులు, లక్షల కొద్దీ అప్పులు, వర్షం రాకపోతే బెంగ, బోరు నీళ్లు పోయకపోతే పంట ఎండిపోతుందనే భయంతో ముద్ద నోటికి దిగదు, కంటికి కునుకురాదు, పిల్లలకు స్కూల్ ఫీజులు, పెద్దపిల్ల పెళ్లి, అప్పుల వాళ్ల బెదిరింపులు, అవమానాలు, దిక్కుతోచక పురుగుమందులు తాగి ఉరితాళ్లకు వేలాడే శవాలుగా ఊరేగిన రైతులు. ఇహ ఆ కుటుంబాలలో ఆడవాళ్లు, పిల్లల బాధ చెప్పనలవి కాదు. అంతా అగమ్య గోచరం. ఎటు చూసినా చీకటి, పొంగిపొరలే దుఃఖం. కష్టాల కడలిలో మునిగిపోయే వారికి ఎక్కడో ఒక చెయ్యుత. ఇది కాదు మార్గం. మనం ఒక్కరమైతే ఏమీ గెలవలేం. రండి, చేతులు కలుపుదాం, అప్పుల ఊబి నుండి బయటపడదాం, మార్కెట్ మాయాజాలాన్ని ఎదుర్కొందాం. ఏళ్లపాటు బస్తాల కొద్దీ వేసిన విషంతో చౌడు తేలిన నేలను ముందు బాగు చేసుకుందాం. దాంట్లో జీవం తీసుకొద్దాం. ఒకటి రెండు కాదు, చాలా పంటలు పండిద్దాం. మనం మరచిపోయిన తైదలు, జొన్నలు, కొర్రలు విత్తి చూద్దాం అనుకున్నారు రైతు ఆత్మహత్యలకు నెలవైన సిద్దిపేట జిల్లాలోని మహిళా రైతులు. ఐదేళ్ల క్రితం రైతు ఆత్మహత్యల కుటుంబాల్లోని మహిళలలో ఓ చిన్న ఆలోచనగా మొదలై ఈ రోజున 160 మందికి పైగా చిన్న సన్నకారు రైతులు భూమిలేని వారిని, అలాగే అనేక కారణాలతో తమలాగే ఒంటరైన స్త్రీలను కూడా తమతో కలుపుకొని ఓ సంఘం పెట్టుకున్నారు. అందరం కలిసి ఉంటే బలం ఉంటుంది అని గట్టిగా నమ్మారు. గ్రామీణ మహిళా దినోత్సవం సందర్భంగా, అట్లనే ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా ఈరోజు నేలమ్మ మహిళా రైతుల పరస్పర సహకార సంఘం నుండి ఇక్కడ కార్యక్రమాన్ని తోగుట్ట మండలము లక్ష్మాపూర్ విలేజ్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము. ఇక్కడికి మనం మొత్తంగా అసలు ఈ నేలమ్మ మహిళా రైతుల పరస్పర సహకార సంఘం అనేది మొత్తంగా ఎందుకు నిర్మాణం చేసుకున్నాం అనేది ఒకరిని చెప్తాను. 2007 నుంచి రైతు ఆత్మహత్య కుటుంబాలను తోటి కేరింగ్ సిటిజన్స్ కలెక్టివ్ సంస్థ పనిచేయడం జరిగింది. ఆ రైతు ఆత్మహత్య కుటుంబాలకి ఒక అండగా, ఆసరగా సంస్థ నిలబడుతూ వాళ్ళకి పిల్లల్ని చదువులకి సపోర్ట్, ఒక ఎడ్యుకేషన్ సపోర్ట్ తోటి పిల్లల చదువులు కొనసాగుతూ ఉండే కార్యక్రమంలోనే అయితే వ్యవసాయంలో పూర్తిగా వెనకబడకుండా ఆ కుటుంబాలకు అండగా ఉండడానికి కోసమే సంఘాన్ని నిర్మాణం అనేది చేయటం జరిగింది. మొదటగా రైతు ఆత్మహత్య వేదిక అనేది ఒకటి తయారు చేసుకున్న తర్వాతనే ఈ సంఘము ఇట్లాగే ఉంటే కూడా కొంచెమైన కష్టమైన పనే. దీనికి ఇంకొక మనం ఒక రైతుగా ఒక సహకార సంఘాన్ని కనుక ఏర్పాటు చేసుకుంటే వ్యవసాయానికి సంబంధించిన మనం కనుక ఒక అభివృద్ధి కార్యక్రమాలను చేసుకుంటే విత్తనాన్ని మన చేతిలోకి తెచ్చుకోవడానికి కోసము సస్టైనబిలిటీ అగ్రికల్చరు అంటే సేంద్రియ వ్యవసాయాన్ని చేసుకుందామని చెప్పేసి ఈ సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అట్లనే ఏవైతే ప్రభుత్వం నుంచి వచ్చే సహాయాలు కూడా వ్యవసాయానికి సంబంధించినవి కూడా ఒక రిజిస్ట్రేషన్ అయి ఉంటే ఈ సంఘానికి మనం తీసుకొని అంటే ప్రతి అంటే ఒకప్పుడు చేసిన ఆహార చిరుధాన్యాల పంటలు ఏవైతే ఉన్నాయో మళ్ళీ అదేవిధంగా ఈ సహకార సంఘం కూడా చిరుధాన్యాల పంటల వైపు ఆలోచన చేయాలి. సేంద్రియ వ్యవసాయము, రసాయన ఎరువులు వాడకూడదు, ఆత్మహత్యలు జరగకూడదు అని చెప్పేసి ఈ గట్టి నిర్ణయంతో ఈ నేలమ్మ మహిళా రైతుల పరస్పర సహకార సంఘాన్ని ఏర్పాటు చేసుకోవటం జరిగింది. అనేక శిక్షణలు తీసుకున్నారు. తమ ఊర్లో తమ పొలంలో కంపోస్ట్ తయారు చేయడం నేర్చుకున్నారు. సాగుబడి శిక్షణా క్షేత్రంలో 4 ఎకరాల పొలంలో రసాయనాలు, పురుగుమందులు లేకుండా దబోల్కర్ పద్ధతి ద్వారా నేలకు జీవం పోసి
17 రకాల పంటలు వేయటాన్ని కళ్ళారా చూశారు. అందులో నాట్లు వేశారు, కలుపు తీశారు, కోత కోశారు. కొంత నమ్మకం వచ్చింది. 12 మందిమి కార్యవర్గ సభ్యులు, 2 నెలలకు ఒకసారి మీటింగ్ కు రావాలి ఆఫీస్ కు. ఎవరు రాకుండా కానీ 150 రూపాయలు ఫైన్ అంతే. మరి ఫైన్ ఇక మనం కడతలేమా? మరి 12 మందిమి అయితే ఫస్ట్ ఉండాలి కదా. వ్యవసాయ శాఖ వారు చిరుధాన్యాల శిక్షణకు వెళ్లి తైదలు, కొర్రలు, జొన్నలు, విత్తనాలు తెచ్చుకుని తలాగుప్పెడు విత్తనాలు పంచుకుని 45 మంది ఎప్పుడూ పండించని పంటను విత్తారు. వర్షం లేక చాలా వరకు పోయింది. కొంత విత్తనం మాత్రమే వచ్చింది. అయినా కాని అధైర్యపడలేదు. పంటతో పాటు మేకలు, కోళ్లు కూడా పెంచుకున్నారు. ఇది మేత ఖర్చు లేని పని. తీసుకున్న అప్పులు తిరిగి కట్టుకుంటున్నారు. ఒకప్పుడు నాకు ఆపది జరిగింది. ఆపది కొంతమంది నాకు సాయం చేసారు. నా సాయంతం గట్టిగా మళ్ళీ ఇంకోళ్ళకు కూడా చెప్పలేము. ఆపతేంది, సంపతేంది, మనిషి నా అన్నరే ఇంకోళ్ళు జర చెప్పుకుంటే పోతుందేమన్నట్టు ఒకళ్ళకొకళ్ళు ఉందామనే కూర్పించుకున్నా. నేనుంటాకని అన్నారు. అప్పుడు ఉన్నప్పుడు మరి పోదామని 6 నెలలకు ఒకసారి మీటింగ్ ఉంటుంది అంటే వస్తాము, ఎట్లయినా వస్తామని అన్నారు. అన్నప్పుడు 6 నెలలకు ఒకసారి కూడా మనిషికి 3 మాటలు పోవాలంటే నేను ఒక్కదాన్ని ఇంట్లో చేరుకోవాలని అనుకుంటున్నా నేను. సిద్దిపేట జిల్లాలో మొట్టమొదటి మహిళా రైతుల సంఘాన్ని నేలంప మహిళా రైతుల పరస్పర సహకార సంఘంగా రిజిస్టర్ చేసుకున్నారు. బ్యాంక్ అకౌంట్ కూడా తెరిచారు. 2017 అక్టోబర్ 16వ తేదీన గ్రామీణ మహిళా దినోత్సవాన్ని, ప్రపంచ ఆహార దినోత్సవాన్ని ఘనంగా కోఆపరేటివ్ నేలమ్మ సహకార సంఘం రిజిస్ట్రేషన్ అయిపోయిందంటే ఏదో సంతోషపడడం కానీ తర్వాత పని చాలా ఉంది. ముందుగా మనం ఫస్ట్ది బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి. ఎందుకంటే మనకు అంత సభ్యత్వం వచ్చింది, దాదాపు 15,000 పైన ఉంది. తర్వాత డొనేషన్స్ ఇచ్చింది, అందరు విలాలు ఇచ్చిండ్రు. ఇంకొక 10,000 వచ్చింది, ఒక 25,000 వచ్చింది. అదంతా ఒక బ్యాంకులో వేసుకోవాలంటే బ్యాంక్ అకౌంట్ కావాలి. ఈ వేసంగి పంటలు ఉన్నాయి, ఉలవలు కావాలన్నారు, శనగలు కావాలన్నారు. ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక గుంటలో అయినా వేసంగి పంటలు వేసుకుంటామని ఒక తీర్మానం చేద్దామా. ఒక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఒక గుంట అన్న, మీకు 1 ఎకరం ఉండని, 1/2 ఎకరం ఉండని, 2 ఎకరాలు ఉండని, నీళ్లు వర్షం లేకుండా పండే వేసంగి పంట, ఉలవలు కానీ, శనగలు కానీ, ఏమేమో ఉంటే ఇంకా కుసుమలు, ఎన్ని దొరికితే అన్ని విత్తనాలు, 4 విత్తనాలు దొరికినా సరే వేసుకొని మళ్ళీ విత్తనాలు చేసుకుందామా. అందరు ఒప్పుకుంటారా దీనికి? ఇవన్నీ అవ్వగా, ఈ అప్పులు అవ్వగా ఏమవుతుంది? ఈ అప్పులు తీసుకున్నటువంటి ఇంట్లో మగాయన ఏమవుతాడు? అప్పులు వాళ్ళు ఊరుకుంటారా? ఇచ్చినటువంటి వాళ్ళు ఊరుకోరు కదా, తిడతారు కదా, దొడ్డు మాటలు కూడా అంటారు. అనరా? అనటం కరెక్టా కాదా? కాదు అంటారా లేదా? అంటారు కదా. ఆ దొడ్డు మాటలు మాట్లాడేటప్పటికి ఆయనకి ఒక్కసారిగా ఇజ్జత్ పోయినట్టు అయ్యి అదే మందు తీసుకెళ్ళి పొలంలో పురుగు మందు తాగి ఆయన చస్తాడు, లేకపోతే ఓ చెట్టుకు ఊరేసుకుంటాడు. ఇదంతా మన చుట్టూ జరుగుతున్నదే. మనలో చాలా మంది ఉన్నారు. ఇదందరి ఒక్కళ్ళ కథ కాదు. మనం వదిలేస్తే మన ఇంటికి కూడా, మన ఇళ్ళకి కూడా, మిగిలిన వాళ్ళ ఇళ్ళకి కూడా ఇదే కథ వెళ్తుంది. ఇప్పుడు కొంతమందే ఉన్నారు, కానీ మనం ఇదే దాన్ని గనక వదిలేస్తే ఇది ప్రతి ఊరిలో ప్రతి ఇంటికి ఇదే కథ మిగులుతుంది. మనలో ఇప్పుడు కనీసము 50% మంది రైతు ఆత్మహత్య కుటుంబాలు ఉన్నారు. మన 150 ఉంటే 70 మంది పైన రైతు ఆత్మహత్య కుటుంబాలు దీంట్లో ఉన్నారు. ఇక్కడ ఈ సంఖ్య ఎక్కడితో ఆగిపోవాలి? అవునా? ఈ సంఖ్య పెరగొద్దు. అంటే మన ఇంట్లో మనుషులు వ్యవసాయంలో అప్పులతో చనిపోకూడదు అనేటటువంటి నిర్ణయం ఒకటి తీసుకోవాలి. రైతులం మేము, తిండిని పండించేది మేము అని రకరకాల తిండిని అన్ని ఊళ్ళ నుండి తెచ్చి పండుగ చేసుకున్నారు. ఐదేళ్ల క్రితం ఆలోచనగా మొదలై
ఏడాదిన్నర క్రితం పురిటి నొప్పులు పడే రూపుదిద్దుకున్న సంఘం తప్పటడుగులు వేస్తూ ఇప్పుడు తన కాళ్లపై బలంగా నిలబడింది. ఒకరికొకరు ఆలంబనగా ముందుకు సాగుతోంది. వారికి తోడుగా నిలుద్దాం.